హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు తిరుమల కలెక్షన్స్ ది శ్రీ మల్లిక ఈ రోజు మేము ముందుకు కల్టిమేట్ రాస్తాం వావ్ కలెక్షన్తో వచ్చేస్తాను ద బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ వీర్ బ్రాండెడ్ క్రేప్ సిల్క్ సారీస్ అనమాట దీ చోటు లైక్ క్రేప్ సిల్క్ అనాలా లేకపోతే సంథింగ్ ఒక ఒక డిఫరెంట్ పార్టర్న్ ఆఫ్ సారీస్ చాలా హై కాస్ట్ ఉంటాయి ఇవి సారీస్ వచ్చేపటికి మీకు బయట వచ్చేప్పటికీ ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటాయి ఇవన్నీ పేస్టల్ కలర్స్ పేస్టల్ కలర్స్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేపటికి ఇక్కడ ఏ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఉందో ఇది డల్ గోల్డ్ ఉంటుంది అందరికీ నప్పదు డామ్ షోర్లీ చెప్తున్నాను అందరికీ నచ్చదు కొంతమందికి నచ్చద్ది ఇవి వాడే వాళ్ళకి ఇంకా కల్లా కద్దుకొని తీసేసుకుంటారు అది పరిస్థితి ఓకేనా సో క్రేప్ సిల్క్ శారీస్ డామేజెస్ ఉంటాయి డామేజెస్ నేను చూపిస్తాను ఓకే ప్రైస్ రేంజ్ ఆఫ్ ది సారీస్ ఎంత కాస్ట్ ఉండేవి డ్యామేజెస్ ఉంటాయి కాబట్టి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయలకి మీకు శారీస్ అయితే వచ్చేస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ ఈ ఈ చీర వచ్చినట్లయితే మనకి కుచ్చుళ్ళలో పైన దోపుకునే దగ్గర ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ మీటర్ వరకు ఉంది ఇక్కడ ఓకేనా ఇది ఇది డ్యామేజ్ అనమాట ఇది ఇది చూసారు కదా ఇది డ్యామేజ్ ఇది డ్యామేజ్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మంచిగా ఐదుంబాతికి చీర ఉంటుంది చీర అయితే ఫుల్ సారీ ఐదు బాతికి ఉంటుంది అయితే ఇంకొక సారీ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా దానికి ఎక్కడుందో చెప్పండి ఇంకెన్ని ఉన్నాయా అవి సారీస్ సుమారు రెండు ఉన్నాయా ఆ రెండో దానికి ఎంత వచ్చింది తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో చూపించొద్దు లేకపోతే ఇప్పుడే వీడియోలో చూపిద్దు అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేప్పటికీ ఒకలాంటి లైక్ ఆరెంజిష్ కలర్ అనమాట లైట్ ఆరెంజిష్ కలర్ లైట్ అనమాట లైట్ పేస్టల్ కర్ర దానికి మనకి ఈ విధంగా ఫాయిల్ ప్రింట్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ఇది డల్ ఫాయిల్ ప్రింట్ అనమాట ఫాయిల్ ప్రింట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది దీనికి మనకి ఈ విధంగా ప్రింట్ కలంకారీ ప్రింట్తో పళ్ళు అనేది వస్తుంది అనమాట చీరంతా కూడా ఈ విధంగా ఉంటుంది లెట్ మీ సీ ద సారీ ఇక్కడ వరకు అప్ టు హియర్ వీ హ్యావ్ ద ఫాయిల్ ప్రింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు మోకాళ్ళ వరకు ఫాయిల్ ప్రింట్ అయితే ఉంటుంది ఓకే ఇక్కడ వరకు ఉంటుంది చూద్దాం చీర అయితే చాలా పెద్దగా ఉంది సారీ అయితేను యా దిస్ ఈజ్ ద బ్లౌజ్ పీస్ ఫర్ దిస్ వన్ ఓకే ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ సిక్స్టీ నైన్ అవన్నీ ఉన్నాయి అది ఒకటేనా ఓకే నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ ఒకలాంటి డిఫరెంట్ ప్యాటర్న్ యాష్ కలర్ అనమాట శారీలో ఫాయిల్ ప్రింట్ అనేది ఈ విధంగా వస్తుంది మనకి శారీ అంతా కూడాను చిన్న చిన్న దీపాలు అక్కడక్కడ మనకి ఫ్లోరల్ లీఫ్ లాగా వస్తుంది చీరలు అయితే చాలా 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 డీసెంట్ శారీస్ అనమాట మంచి పోచంపల్లి బ్లౌజ్ వేసుకుంటే అద్ద్రిపోద్ది చీర అయితేను పోచంపల్లి బ్లౌజులు వీటికి ప్రాణం అని చెప్పాలి నిజంగా మాట్లాడితే లేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ ద ప్లెయిన్ బ్లౌజెస్ అనమాట ప్లెయిన్ బ్లౌజెస్ కూడా మనకి డీసెంట్స్ డీసెంట్గా ఉంటాయి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంది అండ్ మనకి వచ్చేప్పటికీ చీర ఈ విధంగా ఉంది ఫర్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ గాయస్ అంటే లైక్ మనకేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం కదా అది ఉంది కదా ఇది ఉంది కదా అని అస్సలు అనుకోవద్దు చీరలు చాలా తక్కువ ప్రైసెస్కి అంటే చెప్తున్నాను కదా థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉండే సారీసు ఇంత తక్కువ ప్రైసెస్కి వస్తున్నాయి సో గాయస్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి టూ సెవెంటీ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి దిస్ వన్ ఒకలాంటి పేల్ ఆరెంజ్ కలర్ అనమాట శారీ అనేది ఈ విధంగా ఉంది చీరంతా కూడాను ఇట్లా ఉంది సో ఈ పాటర్న్ ఉంది ఇంకెక్కడ రాలేదు డ్యామేజ్ అయితేను కదా రాలేదు టూ సెవెంటీ నైన్ నెక్స్ట్ వన్ దాంట్లోనే మెరూనిష్ రెడ్ మీద బ్లాక్ కలర్ ఇది అనేది వచ్చింది క్రేప్ సిల్క్ సారీ అనేది ఇట్లా వచ్చింది చీర అయితేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సారీస్ అనేవి చాలా డీసెంట్ సారీస్ అనమాట అందరికీ నచ్చవు నచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడాను కొంచెం క్లాస్ లుక్ ఉన్న సారీస్ ఓకేనా క్లాస్ లుక్ ఉన్న సారీస్ అందరికీ నచ్చవు ఇదిగోండి ఇక్కడ వచ్చింది డామేజ్ అయితేను ఇక్కడ వచ్చింది ఇక్కడ చిన్న ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ ఈ పెయింట్స్ వేసేటప్పుడు మనకి చిన్న మరకలాగా వస్తుంది ఆయిల్ మరకలాగా ఈ ఇదొకటి ఆయిల్ మరక కుచ్చులలోకి వెళ్ళిపోతుంది ఇదొకటి ఓకేనా ఇదొకటి ఇదొకటి ఓకే ఇంకా శారీ అంతా బాగానే ఉంది రిమైనింగ్ శారీ అంతా కూడాను ఇంక్లూడింగ్ ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది ఇది వచ్చేపటికి కట్టు చెంగులోకి వెళ్తుంది సో ఈ శారీ వచ్చేపటికి మీకు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ ఎంత మనం చెప్తుంది టూ సెవెంటీ నైన్ కదా టూ ట్వంటీ నైన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మెహందీ గ్రీన్ కలర్ శారీ అనమాట శారీ అనేది ఈ విధంగా ఉంటుంది సో దీనికి మంచిగాను డిఫరెంట్ ప్యాటర్న్స్ సారీస్ శారీస్ అయితే లిటరల్లీ వీఆర్ గెట్టింగ్ ఫర్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ ఇదిగోండి ఇక్కడ వచ్చింది డామేజ్ అనేది ఇక్కడ జిగ్జాగ్ చేయించుకుంటే సరిపోతుంది శారీ అనేది ఇది మెహందీ గ్రీన్ శారీ వచ్చేప్పటికి ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే పచ్చ కలర్ అనమాట శారీ అనేది ఈ విధంగా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ ద బ్యూటిఫుల్ యాష్ కలర్డ్ శారీ అనమాట ఈ యాష్ కలర్ శారీ వచ్చేప్పటికి ఈ విధంగా ఉంది చీర చీర మనకి ఈ విధంగా ఒకటి చెప్తున్నాను చూడండి ఈ శారీసు ఓన్లీ ఎప్పుడు ఇస్తాము అంటే అట్లీస్ట్ టూ శారీస్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ శారీస్ ఇస్తాము సింగిల్ శారీ అయితే ఇవ్వము ఎందుకు అంటే కొన్నిటికి వాటికి బ్లౌజులు పల్లులు లేవు వీటికి బ్లౌజులు పల్లులు అప్పుడు ఇవి వెళ్ళిపోతాయి అవి ఆగిపోతాయి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ సారీస్ ఇవ్వండి సింగిల్ శారీ అయితే అది ఇచ్చేసేయచ్చు ఓకేనా సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ శారీ అనమాట చీర అయితే ఇట్లుంది అదిరిపోయింది శారీ అయితే చాలా బాగున్నాయి టూ సెవెంటీ నైన్ రూపీస్ అంటే గాయస్ ఫర్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ వీఆర్ గెటింగ్ దీస్ సారీస్ అనమాట బ్యూటిఫుల్ యాష్ కలర్డ్ వన్ అదిరిపోయిన సారీ మనకి డ్యామేజ్ వచ్చేప్పటికి ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఇక్కడ చిన్న కొంచెం కిందకి పెట్టేసి యా ఇక్కడ ఇట్లా వచ్చింది ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ మెజెంటా కలర్ అని చెప్పాలి ఉల్లిపట్టు కలర్ ఉల్లిపట్టు కలరు వీటికైతే అంచుల్లోనూ ఎక్కడో ఒక చోట కట్టు చెంగుల్లోనూ డ్యామేజ్ అయితే వచ్చింది సో సారీ అనేది ఈ విధంగా వచ్చింది ఇట్లా ఉందన్నమాట చీర అయితే సో ఈ విధంగా వచ్చింది శారీ అంతా కూడాను ఉంటుంది డ్యామేజ్ అయితే ఈ మొత్తం చెక్ చేసాము ఎక్కడో చోట పైనను కిందనో ఎక్కడో ఒక చోట డ్యామేజ్ అయితే ఉంటుంది అంచుల్లో మనకి పోయినట్లుంటుందన్నమాట శారీ అనేది ఎక్కడొచ్చింది ఉందా సో ఇది ఉల్లిపొట్టు కలరు శారీ అనేది ఈ విధంగా ఉంది మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇట్లా డాట్స్ వచ్చినాయి అనమాట గ్లిటరీ డాట్స్ అయితే వచ్చినాయి అండ్ డ్యామేజ్ వచ్చేప్పటికి మనకి ఇదిగోండి ఇట్లా ఇట్లా అంచుల్లో పోతుంది మీరు పైపింగ్ చేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ ఓకేనా పైపింగ్ చేయించుకుంటే సరిపోతుంది చీర అయితే చాలా బాగుంది టూ సెవెంటీ నైన్ రూపీస్ అంటే చాలా తక్కువ ప్రైసెస్కి మనకి శారీస్ అనేవి వస్తున్నాయి వీడియో లైక్ చేసిన వాళ్ళకి మాత్రమే చీర డ్యామ్ ష్యూర్లీ చెప్తున్నాను వీడియో లైక్ చేసిన పిక్ అయితే పెట్టాలి మీరు నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇది బ్యూటిఫుల్ యాష్ కలర్డ్ వన్ శారీ అనేది ఈ విధంగా ఉంది బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది డ్యామేజ్ అయితే ఉంటుంది కట్టుకునేట్లు ఉండే విధంగానే డ్యామేజ్ ఇస్తాను లేకపోతే మేము తీసి పక్కన పెట్టేస్తాము ఓకేనా నెక్స్ట్ వన్ ఎందుకంటే ఈ చీరలు బోలెడ్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మెహందీ గ్రీన్ వన్ పళ్ళు అనేది ఈ విధంగా ఉంది బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది కట్టుకునే విధంగా డ్యామేజ్ ఉంటేనే ఇస్తాను సో ఇదొక ప్యాటర్న్ నెక్స్ట్ వీడియో లెంత్ అయిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఒకలాంటి యాష్ ప్యాటర్డ్ శారీ అనమాట శారీ అనేది ఈ విధంగా ఉంది అండ్ పళ్ళు అనేది ఈ విధంగా ఉంది ఈ విధంగా పళ్ళు ఉంది సో గాయస్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి చూడండి ప్రతి ఒక్కళ్ళు మా లైక్ చేయడం మర్చిపోవద్ది ఇంత మంచి శారీ సో ఇంత తక్కువ ప్రైసెస్లో ఇస్తున్నాము బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేపటికి యాపిల్ గ్రీన్ కలర్ సారీ చీర అయితే చాలా బాగున్నాయి మంచి ఫాయిల్ ప్రింట్స్ ఇది వచ్చేప్పటికి పళ్ళు పాట ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పీస్ సూపర్ సారీస్ క్రేప్ సిల్క్ మంచి సారీస్ అన్నట్లు నెక్స్ట్ వన్స్ వచ్చేప్పటికి ఆపిల్ గ్రీన్ లో లెహరియా విత్ ఫాయిల్ ప్రింట్ అనమాట సారీకి పైన కింద కూడా మనకి ఈ విధంగా ఏమంటారంటే ఇవి పోవండి మనం వాష్ చేసినా కూడా పోవు సో ఈ ప్యాటర్న్ ఆఫ్ సారీస్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేపటికి గోల్డెన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ దీనికి మంచి పింక్ కలర్ షేడ్స్ కనుక వేసాము అంటే చాలా బాగుంటాయి సారీ అయితేను నెక్స్ట్ వన్ వచ్చేపటికి మంచి యాష్ కలర్డ్ శారీ అనమాట ఎంత డీసెంట్గా ఉంటుంది చీర అంటే అదిరిపోద్ది శారీ అయితేను నెక్స్ట్ వన్ వచ్చేపటికి మెజెంటా కలర్ శారీ అనమాట శారీ వచ్చేపటికి ఇందాకటి ఆనియన్ పింక్ కదా ఇది వచ్చేప్పటికి మెజెంటా కలర్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి గోల్డెన్ గోల్డెన్ సపోటా కలర్ శారీ అనమాట ఈ సారీ కూడా ఈ విధంగా ఉంది చాలా బాగుంది శారీ అయితేను మంచి మెరూన్ కలర్ అసలు ఫ్లేర్డ్ హ్యాండ్స్ వీనెక్ బ్లౌజ్ వేస్తే ఈ చీరలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి గోల్డెన్ మేతి ఎల్లో సారీ అన్నమాట దీనికి కూడా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసాము అంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఎమ్రోల్డ్ గ్రీన్ కలర్ సారీ ఈ మెరూన్ కలర్ గ్లాసీ బ్రాసోల్లో బ్లౌజులు కావాలి అంటే ఫిఫ్టీ నైన్ రూపీస్లో మ్యాచింగ్ చేసి ప్రొవైడ్ చేస్తాను మ్యాగ్జిమమ్ రేపు డిస్పాచ్ ఉంటుంది ఈ రోజు డిస్పాచ్ ఉండదు రేపు కాదు మండే డిస్పాచ్ రేపు సండే కాబట్టి రేపు మండే డిస్పాచ్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకి ఇప్పటివరకు క్రేప్ సిల్క్ సారీస్ చూసాము వాటిల్లో ఒక చీర దొరికిన మీరు మైండ్ లో ఒకటే చీర పెట్టుకొని అడగొద్దు అప్పుడు చీరలు దొరకవు అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మోడల్స్ ఆఫ్ పిక్స్ పంపిస్తే గానీ ఒక చీరన్న దొరకదు ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి సారీస్ అంటే ఈ కాంట్ అన్నమాట ఇది వచ్చేప్పటికి హెవీ క్వాలిటీ షిఫాన్ కి సాటిన్ బోర్డర్ అయితే వచ్చింది ఇది కూడా మనకి టూ సెవెంటీ నైన్ రూపీస్ లో అంచుల్లో ఎక్కువగా పోతున్నాయండి చీరలు ఆ అంచుల్లో మీరు పైపింగ్ చేయించుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ వర్తబుల్ సారీస్ మీకు వచ్చేసినట్లే అనమాట ఆపిల్ గ్రీన్ కలర్ సారీ ఈ విధంగా ఫాయిల్ ప్రింట్ ఉంటుంది సారీ అంతా కూడాను నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి పీచిష్ పింక్ కలర్ సారీ అన్నమాట ఈ విధంగా స్టార్టింగ్ బోర్డర్ ఉంటుంది సారీ కూడా హై క్వాలిటీ షిఫాన్స్ అన్నమాట మనం చీర ఒంటి మీద పెట్టుకున్నా కూడాను అసలు అనిపించదు అంత బాగున్నాయి చీరలు దిస్ వన్ ఈజ్ ఒకలాంటి ఆరెంజ్ బిస్కెట్ కలర్ సారీ అన్నమాట ఈ సారీ కూడా సూపర్బ్ గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి యాష్ కలర్ వన్ అన్నమాట యాష్ కలర్ మీద నెవీ బ్లూ కలర్ ప్రింట్స్ వస్తు వస్తున్నాయి సో గైస్ దిస్ ఆర్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ అవైలబుల్ రైట్ ఇన్ శ్రీ మల్లికస్ తెలుగు చానా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అప్పుడు చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్